हाई फ्रेंड्स, वेलकम टू ये हेस्ट टाइम्स। फ्रेंड्स, मी अंदर की वीडियो वे इपड़े वच्चिनटुवंटि ओक ब्रेकिंग न्यूज़ अपडेट गुरिंचि चेप्पडानिके ई ओक वीडियोने चेयडमैते जरुगुतुंदंडि। सो आ ब्रेकिंग न्यूज़ अपडेट एंटंटे मनकु एपीलो ई वस्तुवुलकु संबंधिंचिन धरलैते पेंचारु। सो एवरैना कोनालनुकुने वाळ्ळु तप्पनिसरिगा कोनेयंडि, एंदुकंटे मल्ली ई वस्तुवुलकु संबंधिंचिन धरलनेदि पेरिगे अवकाशं अयिते उंदंडि। सो आ वस्तुवुलु एंटि, एंतवरकु धरलैते पेरिगायि, दानिकि संबंधिंचिन पूर्ति विवरालु मीकु ई वीडियोलो तेलियजेस्तानु। ई वीडियोनु स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडि फ्रेंड्स, अप्पुडे मीकु क्लियर्गा अर्थमवुतुंदंडि। అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్ చేయండి। అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి, ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను। ఇక వివరాలు చూద్దామండి। అయితే అప్డేట్ కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది, ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి। ఇదండి నోటిఫికేషన్, చూస్తున్నట్లయితే కాగుతున్న వంట నూనె ధరలు అని చెప్పేసి టైటిల్ తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి। అయితే ఈ ధరలనే మనకు ఏ కారణంగా పెరిగాయి, ఏంటి దానికి సంబంధించిన వివరాలు అనేది తెలుసుకుందాము। రష్యా ఉక్రెయిన్ వార్తో దేశంలో వంట నూనె ధరలు భగభగం అంటున్నాయి, ప్రత్యేకంగా సన్ఫ్లవర్ నూనె ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి। రీటైల్లో లీటర్కు వచ్చేసి 145 రూపాయల నుండి 170 రూపాయలకు అయితే చేరింది। భారత్ 67% పైగా వంట నూనెలను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది, 97% సన్ఫ్లవర్ నూనె ఉక్రెయిన్ నుండే దిగుమతి అవుతుంది। ఉక్రెయిన్ భారత్తో పాటు గల్ఫ్ యూరోపియన్ దేశాలకు కూడా సన్ఫ్లవర్ నూనె సరఫరా అయితే చేస్తుందండి। అయితే మనకు రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఈ రష్యా ఉక్రెయిన్ వార్ అనేది నడుస్తుందండి, ఇంకా ఈ వార్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు, సో యుద్ధం అనేది కొనసాగుతుంది। అయితే దీనికి సంబంధించి అక్కడి నుండి భారత్లో చాలా వరకు అంటే ఉక్రెయిన్ నుండి దిగుమతి అనేది జరుగుతుంది కాబట్టి ఈ నూనె అనేది, సో దీని కారణంగా ఏంటంటే మనకు ఈ వంట నూనెకి సంబంధించిన ధరలు అయితే పెరిగాయండి। ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు లీటర్ 145 రూపాయల నుండి 170 రూపాయలు పెరిగే మధ్యలో అయితే ఉంది, సో 170 రూపాయలు కూడా అయితే పెరిగే అవకాశం అయితే ఉంది। సో ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏంటంటే 155 రూపాయలు 59 రూపాయలు ఈ రేట్ అయితే కొనసాగుతుంది। సో తప్పనిసరిగా ఎవరైనా వంట నూనెలకు సంబంధించి తీసుకోవాలంటే వెంటనే మీరు కొని పెట్టుకోండి। సో ఈ ధర అనేది చాలా వరకు ఎక్కువగా పెరిగే అవకాశం అయితే ఉండండి। సో మనకు ఈ యుద్ధం ఎప్పుడు స్టాప్ చేస్తారో అప్పటి వరకు ఈ నూనె ధరలు అనేది పెరుగుతాయి। సో దీనికి సంబంధించి మీకు తెలియజేయాలని చెప్పేసి ఒక వీడియో నేను చేస్తున్నానండి। ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి, ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ఆల్ ది బెస్ట్।